Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ అఫిడవిట్, జగన్ నిర్ణయంపై ఉండవల్లి కామెంట్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని 8.5 సంవత్సరాలు పూర్తయ్యాయి. రోజులు గడిచిపోతున్నాయే తప్ప ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు 150 కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదనేది స్పష్టమవుతోంది. ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. పేరెంట్స్ పేట్రియా క్రింద ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మహమ్మఫూజ్ ఏనాజ్కి ఈ పిటిషన్ వేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆస్తుల పంపకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు. 1,42,601 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల విభజన పూర్తి కావట్లేదని, ఉమ్మడి రాష్ట్రంలో మెజారిటీ ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో స్పష్టం చేసింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆస్తుల విభజన మాత్రం పూర్తి కావట్లేదని వివరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14-21 క్రింద రాష్ట్రానికి ప్రజలకు ఉన్న హక్కులను పరిరక్షించుకోవడానికి పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తి కాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో స్పష్టంగా పేర్కొంది. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధిక భాగం హైదరాబాద్లోనే ఉన్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 11 తేదీకి వాయిదా వేసింది. ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను విచారిస్తామని పేర్కొంది. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పార్దివాలా సారథ్యంలోని ధర్మాసనం సమక్షానికి ఈ పిటిషన్లు వెళ్లనున్నాయి. కాంగ్రెస్కు చెందిన లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా లేదని, ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేది వారి వాదన. తాజాగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ను కూడా దాఖలు చేసింది. విభజన సహేతుకంగా చోటు చేసుకోకపోవడం, సుదీర్ఘకాలంగా పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించలేకపోవడం వంటి చర్యల వల్ల ఏపీ నష్టపోతోందని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా అంశాలను కూడా ఇందులో పొందుపరిచింది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని కూడా ప్రభుత్వం ఇందులో స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ను దాఖలు చేయడాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు, హర్షం వ్యక్తం చేశారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుందని వ్యాఖ్యానించారు. దీనిని శుభపరిణామంగా ఆయన అభివర్ణించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి కూడా సూచించినప్పటికీ ఆయన అఫిడవిట్ దాఖలు చేయలేదని చెప్పారు.